అది కైలాసగిరి శివలీలా తాండవ వినోద లహరి లోకమంతా ఆనంద పరవశమవుతుండగా మంచు కొండల మీద కంచు ఢక్కలు మ్రోగ మధుర మధురముగ కిన్నెర వాద్యములు సాగా పద పదమ్ముల కదుల నాదమ్ములే మ్రోగ వదన మందున భావ భంగిమలు కదలాడ ఆటాడెరా ఆటాడెరా శివుడు ఆటాడెరా భవుడు ఆనందమున పొంగి తాండవం మాడెరా అలా ఆనంద తాండవమాడుతున్న నటరాజు కాలి అందెల నుండి ఒక మువ్వ విడివడి ఘల్లు ఘల్లున మ్రోగుతూ నేలపై పడింది. అది సరిగ్గా కలల కానాచి కలల వారాషి కరీంనగర్ జిల్లాలోని తోటపల్లిలో ఒక శిశువుగా ఆవిర్భవించింది. మంచికి మర్యాదకు మారుపేరై సంస్కృతి సాంప్రదాయాల ఆచరణే ధ్యేయంగా జీవనం గడుపుతున్న గాజులవారి ఇంట హనుమవ్వ వెంకటేశం పుణ్యదంపతులకు పుత్రుడుగా ఉదయించింది ఆ మువ్వ. గాజుల వెంకటేశం గారు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం తోటపల్లిలో అపూర్వ భక్త శిఖామణి మార్కండేయ ఋషివంశంలో పద్మశాలి కుటుంబంలో కులవృత్తిని పాటిస్తూ వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు చేనేత కార్మికునిగా. ఆయన ధర్మపత్ని హనుమవ్వ గారు సుగుణ సౌశీల్యవతి. వారికి నలుగురు కుమార్తెల తర్వాత జన్మించిన వారే శ్రీ రాజేశం గారు. ఆ తర్వాత మరో ఇద్దరు కుమారులు. సప్తస్వరాల్లాంటి ఏడుగురు సంతానంలో పంచమ స్వరంలా పల్లవిస్తున్నాడు బాలరాజేశుడు. నిత్య పోరాటాల పురిటిగడ్డ, రజాకర్ల రాక్షసత్వాన్ని ఎదిరించిన వీరభూమి హుస్నాబాద్లో జీవిత పాఠాలతో పాటు విద్యాభ్యాసాన్ని ప్రారంభించి అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన చేనేతల సిరి సిరిసిల్లలో కూడా ఆయన విద్యాభ్యాసం సాగింది. 10వ తరగతి పూర్తిగానే ప్రతిభావంతుడైన రాజేశం గారు సెకండరీ గ్రేడ్ టీచర్గా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియామకమయ్యారు. ఉద్యోగం పొందిన తర్వాత కూడా ఆయన విద్యా దాహార్తి తీరలేదు. అందుకే వెలుగుతున్న దీపమే మరో దీపాన్ని వెలిగించగలదని నమ్మి పీయూసి, బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులతో పాటు బీఎడ్, ఎంఎడ్ ఉపాధ్యాయ శిక్షణలు పొంది విద్యారంగంలో ఉన్నత విద్యలన్నింటినీ అభ్యసించారు. అందుకే ఆయన విద్యాభిమాని విలువల గని. అక్షరం ఒక ఆయుధం, అక్షరం ఒక అవసరం. అందుకే అక్షరాన్ని రక్షించాలి, ఆ అక్షరాన్ని అందరికీ అందించాలి అనే ధ్యేయంతో బలహీనులకు బలపాన్ని ఆసరాగా అందించే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఉద్యోగాన్ని ఉద్యమంలా సాగించారు. ఆయన ఉన్నత విలువలు గల ఉత్తమ ఉపాధ్యాయులు. విద్యార్థుల్లోని సహజ కోమల భావాలను కళల రూపంలో వికసింపజేసిన దార్శనికుడు ఆయన. లోక కళ్యాణం కోసం అవతరించిన పరమశివుని పాద మంజీరం. అందుకే పూర్వజన్మ వాసనలతో ఆయన కళారంగంలోకి ప్రవేశించాడు రాజేశం గారు. రజనీశ్రీగా మారాడు. బాల్యం నుండి పాట వింటే చాలు పరవశించేవాడు. లయబద్ధమైన శబ్దం వింటే చాలు ఆయన పాదాలు నర్తించేవి. స్వయం కృషితో నాట్యంలో రాణిస్తూనే తనలోని కళకు మెరుగులు దిద్దుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతమైంది, తెలంగాణకు ప్రత్యేకమైంది పేరిణి నృత్యం. ఆ నృత్యాన్ని పునరుద్ధరించిన శ్రీ నటరాజ రామకృష్ణ గారి మొదటి తరం శిష్యులలో మొదటి వరుసలో ఉన్నారు. ఆంధ్ర నాట్యం నేర్చుకున్నారు రజనీశ్రీ గారు. తన కార్యక్షేత్రమైన పాఠశాలను నాట్యాలయంగా తీర్చిదిద్దారు. కూచనపల్లి, రామవరం, హుస్నాబాద్, వడ్కాపూర్, అంతక్కపేట, భీమదేవరపల్లి పాఠశాలల్లో సాంస్కృతిక చైతన్యంతో పాటు సామాజిక వికాసం వెల్లివిరిసేలా చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలలో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన 52 ఏళ్ల వయస్సులో కూడా పండిట్ అంజిబాబు గారి దగ్గర కథక్ నృత్యాన్ని నేర్చుకున్నారు. జానపదాలతో సొంతంగా నృత్య రూపకాలు రూపొందించి ప్రదర్శించారు. వారి శిక్షణలో ఎందరో శిష్యులు ప్రశిష్యులు తయారై నేడు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడిస్తున్నారు. నమస్తే. గురుదేవుల పాద పద్మములకు శతకోటి వందనాలు. జీవితం చాలా విలువైనది. జీవితంలో పొడగొట్టుకునేటి చాలా ఉంటాయి, కానీ సంపాదించుకునేటి చాలా తక్కువ. అందులో నేను ఈ కళారంగం జీవితం నాకు ఆశీర్వదించి ప్రసాదించిన మా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ రోజు నువ్వు అంత హెల్ప్ చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. స్టార్టింగ్లో నేను ఫస్ట్ బ్యాంకాక్ థాయిలాండ్ అనే కంట్రీలో 3.5 డ్యాన్స్ టీచర్గా చేశాను. అక్కడ నుంచి సింగపూర్, హాంకాంగ్ వచ్చి 1 ఇయర్గా చేశాను. హాంకాంగ్ నుండి మళ్ళీ మలేషియా 1 ఇయర్ చేశాను. మలేషియా నుంచి వియత్నాం 1 ఇయర్ చేశాను. వియత్నాం నుంచి జపాన్కి వెళ్ళాను. జపాన్లో వచ్చే తర్వాత తైవాన్ తెలుగు ఇండియన్ కల్చరల్ సంఘం, దాని ఫౌండర్ కూడా నేనే. ఇక్కడే డ్యాన్స్ టీచర్గా అలాగే యోగా టీచింగ్ చేస్తూ 2 రెస్టారెంట్లు బిజినెస్ కూడా పెట్టుకొని ఇంత నడిపిస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. ఈ కళారంగా జీవితం ప్రసాదించిన మా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎక్కడో మారుమూల ప్రాంతము, జిల్లలగడ్డ తండ గిరిజన బిడ్డ. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు నా యొక్క నృత్య ప్రదర్శన చూసి ఈ అబ్బాయి ఎవరు చాలా బాగా చేస్తున్నాడని చెప్పి నన్ను మెచ్చుకొని నాకు ఆశీర్వదించిన మా గురువుగారు, ఆయన నన్ను చేరదీసి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయన కుటుంబంలో నన్ను ఒక బిడ్డలాగా చూసుకొని ఆశీర్వదించి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి వరకు నన్ను ఈ కళారంగా జీవితం ప్రసాదించిన మా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. రజనీశ్రీ గారితో నాకున్నటువంటి సంబంధం ఏమిటంటే, నేను అతని విద్యార్థిని. పాఠశాలలో చదువుకోవడమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలలాగా నేను కూడా పెరిగాను. వారు ఉన్నత వ్యక్తిత్వం గలటువంటి గొప్ప మనిషి. పిల్లలను ఎప్పుడు కూడా అమర్యాదకరంగా మాట్లాడేవారు కాదు, పిల్లలందరినీ దైవస్వరంగా భావించేవారు. నేను వారి వద్ద విద్యాభ్యాసం చేసే కాలంలోనే వారు నృత్య రూపకం ప్రదర్శించినటువంటి మోహిని భస్మాసుర అనేటువంటి నృత్య రూపకానికి హార్మోనియం ప్లే చేసేటువంటి అవకాశం లభించింది. ఇలాంటి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు కళాకారులు చాలా అరుదు. అలాంటి వారి సన్నిధిలో నేను విద్యాభ్యాసం చేయడం, కళ్ళ పట్ల ఆసక్తి పొందడం అది నా అదృష్టం. నాట్యంలో ఆయనది ప్రత్యేక శైలి. స్త్రీ పాత్రల నిర్వహణలో తెలుగు రంగస్థలంపై స్థానం నరసింహారావును తలపించడం ఒక్కొక్కసారి మరిపించగల ప్రతిభాశాలి రజనీశ్రీ గారు. వేమన నాటకంలోని దేవదాసి అయిన విశ్వద పాత్ర, మోహిని భస్మాసురలో మోహిని పాత్ర, అలాగే సత్యభామ, రుక్మిణి, నలిని, చంద్రమతి, శాంతిమతి, సీత, వరుధిని వంటి పాత్రలకు ప్రాణం పోశారు. స్త్రీ పాత్రల్లో ఆయనను చూసి స్త్రీలు సైతం లాలిత్యాన్ని కోమలత్వాన్ని నేర్చుకున్నారంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. నాటకాల రచన చేశారు, నటులుగా రాణించారు. తన దర్శకత్వంలో పల్లెపడుచు, పాలేరు, విధివ్రత, పునర్జన్మ, నరకంలో న్యాయస్థానం, చీకటి తెరలు వంటి సామాజిక నాటకాలు రచించి దర్శకత్వం వహించి వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. రజనీశ్రీ గారికి నృత్యం నాటకాలే కాకుండా కవిత్వ రచనలో, లలిత గీతాల రచనలో ప్రావీణ్యం ఉన్నది. రజనీశ్రీ చైతన్య గీతాల పేరుతో ఒక పాటల పుస్తకం వెలువరించారు. నాట్య కళా వైభవాన్ని అక్షరబద్ధం చేశారు. అంతేకాకుండా కరీంనగర్ జిల్లా కళాకారుల చరిత్ర అనే పుస్తకాన్ని తన 50 ఏళ్ల కళా జీవితోత్సవం సందర్భంగా రచించి వెలువరించారు. అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులను అందరినీ ఒకే చోట దర్శించే అద్భుత అవకాశం ఇది. ప్రఖ్యాత నాట్యాచార్యుడు ఆచార్య రజనీశ్రీ మా కృష్ణాబాద్కు తలమాణికం లాంటి వారు. ఆయన నటుడే కాదు, నృత్యకారుడే కాదు, దర్శకుడే కాదు, రచయిత, సాహిత్యకారుడు, సాంఘిక నాటకాలు రచించాడు. సామాజిక సమస్యలు ఇతివృత్తంగా తీసుకొని ఎన్నో పాటలు కవితలు అప్పటికప్పుడే అల్లినటువంటి వాడు. ఆయన పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ప్రతి పాఠశాలలో విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దినాడు. విద్యార్థులనే కాదు, కృష్ణాబాద్ ఒక కళాక్షేత్రంగా తీర్చిదిద్దినటువంటి వాడు రజనీశ్రీ గారు. రజనీశ్రీ గారు అంటే కృష్ణాబాద్కు ఒక కాంతి కిరణం లాంటి వారు.
ఆ ఆదర్శమూర్తి సేవలను చిరస్మరణీయం చేయడానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హుస్నాబాద్ తన వజ్రోత్సవ వేళలో 75 వసంతాల పండుగలో ఆయన పేరుపై పైలాన్ను నిర్మించుకొని నివాళులర్పిస్తున్నది. ఆయన ఇల్లే ఒక నృత్య కళాక్షేత్రం. 1997లో నటరాజ నృత్య కళాక్షేత్రాన్ని స్థాపించారు. ఎందరినో నటులుగా నృత్య కళాకారులుగా తీర్చిదిద్దారు. ఇల్లంతా నృత్యాల సందడి. ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల కోసం ఆయనది పోరాట బాట. అందుకే పిఆర్టీయులో రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా ఉపాధ్యాయులను తన కళతో నిత్యం చైతన్యపరిచేవాడు. రజనీశ్రీగారు నటులు, నాట్యకారులు, నాట్యాచార్యులు, నటనలో జీవించారు. అయితే తన నిజ జీవితంలో ఏమాత్రం నటించలేదు. ఇంటికి పెద్ద కొడుకుగా తోబుట్టువుల బాధ్యతలు నిర్వహించాడు. తండ్రి భుజాలకు తన భుజాలను ఆసరా ఇచ్చాడు. ఆదర్శ కుమారునిగా, ఆదర్శ సోదరునిగా, ఆదర్శమైన భర్తగా, ఆదర్శవంతుడైన తండ్రిగా, ఆదర్శవంతమైన మిత్రుడిగా అన్ని పాత్రలకు సమన్యాయం చేశారు. అందుకే ఆయన జీవనం ఒక విలువైన పాఠ్యగ్రంథం. ఒకే వ్యక్తి ఇన్ని రంగాల్లో రాణిస్తూ ఇన్ని బాధ్యతలు నిర్వహించాలంటే ముందు ఇల్లు బాగుండాలి, ఇల్లాలు బాగుండాలి. ఆయన కష్ట సుఖాల్లో కలిసి నడిచిన సహధర్మచారిణి సత్యవతి గారు. ఆయన వివాహం ఒక చిత్రమైన పద్ధతిలో జరిగింది. రజనీశ్రీ గారి నాన్నగారు గాజుల వెంకటేశం గారు బతుకుదెరువు కోసం బొంబాయిలో పనిచేస్తున్నారు. అక్కడ ఆయన మిత్రుడు మేరుగు వెంకటస్వామి గారు. ఆయన మన కరీంనగర్ జిల్లాలోని గండిపల్లి వాస్తవ్యులు. ఆయన కుమార్తె సత్యవతి గారు. ఒకరోజు ఇద్దరు మిత్రులు కలిసి మాట్లాడుకొని బొంబాయిలోనే తమ పిల్లలకు పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. ఇక ఇక్కడ చూస్తే హుస్నాబాద్లో రజనీశ్రీ గారు గురువుగారు, సత్యవతి గారు శిష్యురాలు. అలా తమ ప్రమేయం లేకుండా పెద్దలు కుదిర్చిన వివాహ బంధంతో ఇద్దరు ఒకటయ్యారు. ఒకరికొకరు తోడు నీడయ్యారు. ఆదర్శ దంపతులుగా సమాజానికి మార్గదర్శకులయ్యారు. వారి అనురాగ ఫలాలు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు గాజుల వెంకట శ్యామ్ ప్రసాద్ లాల్, జీవి శ్యామ్ ప్రసాద్ లాల్గా ప్రసిద్ధుడు. కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారిగా, పరిపాలనా దక్షిణిగా పేరుగాంచాడు. రూపంలోనే కాదు గుణంలోనూ తండ్రికి తగిన తనయుడయ్యాడు. ఆయన నిత్య జీవితంలో ప్రతిరోజు ఆయన చుట్టూ కళలు, కళాకారులు. ఇదంతా తండ్రి నుండి వచ్చిన సాంస్కృతిక వారసత్వ సంపద. ఆయన ఒక కళా ప్రేమ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. సాహితీ సమరాంగన సార్వభౌమునిగా, అభినవ భోజునిగా కళా పోషకులయ్యారు. తెలుగు సాహిత్యాన్ని చదువుకొని సాహిత్యంలో కవిగా తనదైన ముద్ర వేస్తున్నారు శ్యాంప్రసాద్ గారు. రెండో కుమారుడు హరీష్ కుమార్ న్యాయం పక్షాన నిలిచి న్యాయవాది అయ్యాడు. హైకోర్టు అడ్వకేట్గా సమాజానికి న్యాయ సేవలు అందిస్తున్నారు. మూడవ కుమారుడు క్రాంతి కుమార్ సాంకేతిక నైపుణ్యం కలిగిన గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్. పరిపాలన, న్యాయ సేవ, సాంకేతికత అనే మూడు విభిన్నమైన రంగాల్లో త్రిమూర్తులుగా రాణిస్తున్నారు కుమారులు. రజనీశ్రీ గారి కళాసేవను, నాట్య సేవను కొనసాగిస్తూ కళారంగంలో, సాహిత్య రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న సృజనకారులను ప్రతి ఏటా రజనీశ్రీ పురస్కారంతో సత్కరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. నాన్నగారు కళాయోగి అని చెప్పవచ్చు. కళ ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసి మంచి మార్గంలో తీసుకెళ్ళినట్టుగా ప్రయత్నం చేయడం కూడా ఆయన తర్వాత కృషి చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఉష్ణ ప్రాంతం అంతా కూడా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం ఉండే విషయం మనందరికీ తెలిసిన విషయం. అలాంటి పరిస్థితుల్లో యువత పెడదారిన పట్టకుండా తను ఖచ్చితంగా కళల ద్వారా వస్తే ఆ కళల ద్వారా వారు కేవలం కళమతలి సేవలో ఉంటారు, ఒక మంచి వ్యక్తిగా ఉంటారు అని నమ్మి చాలా వందల మందిని ఈ కళారంగం వైపు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ఆ వ్యక్తులందరికీ ఒక రకం భరోసా ఉండే పరిస్థితి అప్పుడు ఉండేది. సో కుటుంబం అందరికీ ఆయన ఒక ఆలంబనగా నిలిచాడు. చాలా కుటుంబాలు కూడా ఒక్కోసారి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎవరికి ఒక రూపాయి అవసరం వచ్చినా
బ్యాడ్మింటన్ చేస్తున్న వ్యక్తి, మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్, మంచి వాలీబాల్ ప్లేయర్, ఆధునిక ఎక్కడైనా టేబుల్ టెన్నిస్ కూడా ఆడుతూ ఉండేది. అంటే చూడండి, ఒక వ్యక్తి అటు క్రీడాకారుడుగా ఉండేది, అటు కళాకారుడుగా ఉండేది, అటు నాటకాలు వేస్తూ ఉండేది, అట్లాగే ఇటు రచనలు చేస్తూ ఉండేది, అటు ఆట స్కూల్కి వెళ్తూ ఉండేది, అట్లా కుటుంబానికి సమయం ఇస్తూ ఉండేది. ఇన్ని రకాల పనులను తన సమయం చేసుకోవడం అన్నది, అది ఆయన సమయ పాలనకు ఒక అంకితభావానికి నిదర్శనం అని చెప్పి చెప్పక తప్పదు. సో అన్ని మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి ఆయన. అంటే అన్ని రకాల పూలలో ఏదైతే సుగంధ విజయ పూలు ఉంటాయో, అన్ని రకాల పూలన్నీ సమకూర్చిన మాల ఆయన. నిజంగా ఆయన కడుపున ఉండడం అనేది మా యొక్క పూర్తి విధంగా భావిస్తూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం, విజయవాడ అన్ని రకాల ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా తన నాటకాల ద్వారా, తన యొక్క నృత్యం ద్వారా చాలా గొప్ప పేరు తెచ్చుకోవడం జరిగింది. సో ఎవరు ఎలాంటి ఇబ్బంది చేసినా, ఎవరు ఎలాంటి ఇబ్బందిగా మాట్లాడినా కూడా వారికి ఆయన తన యొక్క మౌనం ద్వారా, తన యొక్క చేతుల ద్వారా, ఒక మంచి మాటల ద్వారా మాత్రమే సమాధానం చెప్పారు తప్ప, సో పరుషంగా గట్టిగా మాట్లాడి ఎదురు చెప్పినట్టు అది ఎప్పుడు చేయలేదు. మనుషులందరినీ ప్రేమించడం, ఇంట్లో మనుషులు మాత్రమే కాదు, ఎంత గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన చుట్టూ కోడి పిల్లలు, కోళ్ళు, బాతులు, ఇవన్నీ ఆయనే స్వయంగా ఆ గుడ్లను పొదిగిచ్చేవాడు. ఆ పిల్లలు బయటకు వచ్చే సందర్భంలో పక్కన ఉండి వాటిని పిల్లలు ఎలా వస్తున్నాయి అనేది చూసి వాడికి అప్పుడే నీళ్ళు ఎట్లా అందించాలి, చిన్న చిన్న ఆహారం వాడికి ఎట్లా అందించాలి అని తన చేతితో అందించేవాడు. కుందేళ్ళు పెంచేవాడు, వాడితో మాట్లాడుతుండేవాడు. అంటే కోళ్ళతో మాట్లాడటం, బాతులతో మాట్లాడటం, అట్లాగే కుందేలతో మాట్లాడటం, ఇట్లా ఇవన్నీ ఆయన మాట్లాడుతుండేవాడు. అవి ఆయన పిలవగానే అట్లా వచ్చేసింది అని చెప్పి, దాంతోపాటుగా ఇంటికి సరిపడే కూరగాయలన్నీ ఆయనే పెట్టేవాడు. సో మనకు పొట్లకాయలు కానీ, బీరకాయలు కానీ, బెండకాయలు కానీ ఆయనే స్వయంగా పాలు చేసి, ఆయన గింజలు వేసి, ఆ మొక్క ఎట్లా ఎదుగుతుందో ఆయన చూస్తుండేవాడు. ఆ మొక్కలు ఎట్లా ఎదుగుతాయి, అది ఎప్పటికి పూత వస్తుంది, ఎప్పుడు కథ కాస్తుంది, వాడితోనే మాట్లాడుతుండేవాడు వాడు. అంటే ఇంట్లో మనుషులతో మాత్రమే కాదు, ప్రతి వ్యక్తితో సంభాషించే గొప్ప వ్యక్తిత్వం తనకుంది. సో ఆయన మాకు ఇచ్చిన సంపద ఏంటంటే అందరితో సఖ్యతగా ఉండడం, అందరితో మంచిగా మాట్లాడడం, అందరిని ప్రేమగా చూడటం, ఇది ఆయన నుంచి మేము నేర్చుకున్న గొప్ప లక్షణాలు. దాంతోపాటుగా ఒక రకమైన అంకితభావం ఎలా ఉండాలి, ఈరోజు నేను ఈ వృత్తి ధర్మంలో భాగంగా నాకు అంతో ఇంతో పేరు వచ్చిందంటే దానికి కారణం ఆయన నేర్పిన సంస్కారం, ఆయన చూపిన సమయ పాలన, ఆయన చూపిన తోవ. ఆ తోవలు నడుస్తున్న కనికి నాకు ఈరోజు ఈ వృత్తి ధర్మంలో భాగంగా నాకు అంతో కొంత పేరు వచ్చిన నేను భావిస్తా ఉన్నాను. తన సహధర్మచారిణి శ్రీమతి సత్యవతి నిరంతరం ఓపికతో తోడ్పాటు అందిస్తేనే ఇంతలా ఎదిగానని రజనిశ్రీ ఎన్నోమార్లు స్వయంగా ప్రకటించారు. ఆనాడు కైలాసగిరి నుండి నేలకు వచ్చిన పరమశివుని పాద మంజీరం 63 ఏళ్ల పాటు ఈ నేలపై మోగింది. 50 ఏళ్ల పాటు కళారంగంలో రజనీశ్రీగా తన ముద్ర వేసుకుంది. 2007 సంవత్సరం మే 28న ఆ మువ్వ మూగబోయింది. మళ్ళీ కైలాసగిరిలో పరమశివుని పాద మంజీరమయ్యింది.